వ్లాగ్ ఛానల్ సన్నీ పింకీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే ఇంకా చాలా 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 బాగున్నాం ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా బాగుండాలని అయితే ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి అయితే ఇంకా కొంచెం హోమ్ రెమెడీస్ అయితే చెప్పబోతున్నాను రెండు అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఇంకా వీడియో స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూడండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి కమెంట్ అయితే చేసేయండి మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చితే కనుక షేర్ చేయండి ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి అయితే వేపాకులు గుండు మిరియాలు అయిపోయిన రీఫిల్ కొద్దిగా కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఒక గంజి తీసుకొని దాంట్లోనే అయితే ఇంకా వేపాకులు నేను వేసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ వేపాకులు మనకు చాలా హెల్దీ అండ్ ఆ స్మెల్కి అయితే ఇంకా దోమలు కూడా రావు ఇంట్లోకి అలానే దాంట్లో కొద్దిగా కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా మనకు అవసరం లేదు అయిపోయిన కొద్దీ ఇంకా ఇంట్లోనే కదా తయారు చేసుకోవచ్చు మనం అలా బయట తీసుకుంటే అయితే ఇంకా కెమికల్స్తో తయారవుతుంది ఇదైతే మనకు హెల్దీ కూడా దాంతో దోమలు కూడా రావు ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టేస్తున్నాను కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే ఇంకా మనం బాగా దీన్ని కలుపుతూ ఉండాలన్నమాట ఇలా బాగా కలిపేయాలి ఇది ఫ్రెండ్స్ ఇలా కలుపుతూ పోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత సింపుల్గా అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం ఆల్ అవుట్ రీఫిల్ని దీంతో మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి హెల్త్కి కూడా మంచిది అలాగే దోమలు కూడా రావు ఫ్రెండ్స్ కొద్దిగా మిరియాలు అయితే యాడ్ చేసుకున్నాను నేను కొన్ని గుండు మిరియాలు అయితే ఇలా కాల్చుతున్నప్పుడు అయితే వేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ కనుక లవంగాలు ఉంటే లవంగాలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకా మిరియాలు యాడ్ చేసుకున్నాను ఆ ఘాటు వాసనకైతే ఇంకా ఒక్క క్షణంలో దోమలు మటుమాయం అయిపోతాయి అని చెప్పేసి చూడండి ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే ఇంకా చేసుకోవాలి తర్వాత దీన్ని వచ్చేసి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా వడ పోసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగానే అయితే చేసుకుంటున్నాను ఇంకా అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ మనకు నిల్వ కూడా ఉంటుంది కాకపోతే ఇంకా ఇంట్లోనే కదా అయిపోయిన తర్వాత చేసుకుందాంలే అనేసి అయితే చేసేస్తున్నాను మనకు అయిపోయిన రీఫిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాంట్లో అయితే ఇంకా మనం పోసేసుకోవాలి కావాల్సిన పదార్థాలు అయితే ఇంకేం లేవు ఫ్రెండ్స్ వేపాకులు గుండు మిరియాలు అయిపోయిన రీఫిల్ కొద్దిగా కోకోనట్ ఆయిల్ ఇంకా అంతే ఫ్రెండ్స్ ఈ స్మెల్కి అయితే క్షణంలో దోమలు అయితే మటుమాయం అయిపోతాయి ఇలా రీఫిల్ అయితే పెట్టేసిన తర్వాత మనకి మెషిన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ దోమల మెషిన్ దానికైతే ఇలా కనెక్ట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి అయితే ఇంకా ట్రై అయితే చేసేసి చూసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంకా ఆల్ అవుట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే ఇంకా పెట్టేస్తున్నాను అన్నమాట సో ఇంకా కాసేపు ఆగిన తర్వాత స్మెల్ అయితే చూసేస్తాను నేను మీకు కూడా చెప్తాను ఎలా ఉంటుందో ఇదైతే మనకు చాలా అంటే చాలా హెల్దీ ఫ్రెండ్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా చూశారు కదా నెక్స్ట్ ఇంకో హోమ్ రెమెడీ కూడా చెప్పేస్తాను అది కూడా ఆల్అౌట్ తయారీ విధానమే కాకపోతే ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఇదైతే ఇప్పుడు చూడండి ఇప్పుడైతే పెట్టేశాను కదా ఫ్రెండ్స్ స్మెల్ అయితే మిరియాలు వేపాకు స్మెల్ వచ్చేస్తుంది మనకి కొంతమందికి అయితే ఆల్అౌట్ స్మెల్ అయితే పడదు కదా ఇదైతే అలా ఆల్అౌట్ స్మెల్ పడని వాళ్ళకైతే ఇది బెటర్ అన్నమాట ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి ఇంకో స్టెప్ చూసేద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ అక్కడైతే ఇంకా అలా పవర్ ఉన్నప్పుడు అది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మనకు దోమలకి ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మనకి దీపంలో కూడా మేము చేసుకోవచ్చు మిగిలిన లిక్విడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది దీపంలో పెట్టేసి తర్వాత కొంచెం ఒక చిన్నగా ఒత్తి చేసుకొని వెలిగించుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఇంకా పవర్ లేనప్పుడు కూడా యూజ్ఫుల్లే పవర్ లేనప్పుడు కూడా ఇంకా చాలా అంటే చాలా దోమలు వచ్చేస్తాయి కదా ఫ్రెండ్స్ అలా మనకు పవర్ ఒకవేళ పోయినప్పుడు అయితే మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు కొంతమంది ఇలా దోమల అగరబత్తీలు ఇంకా దోమల బిళ్ళలు అయితే పెట్టేసుకుంటారు కదా అలా దానికి డబ్బులు ఖర్చు చేసే దానికంటే ఇలానే మనం ఇంట్లో తయారు చేసుకొని ఇలా దీపం అయితే వెలిగించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక్క దోమ కూడా ఇంట్లోకి మన రాదన్నమాట తర్వాత అయితే ఇంకా మొన్న రీసెంట్గా చూశారు కదా ఫ్రెండ్స్ టూ త్రీ డేస్ అయితే ఇంకా పవర్ లేకుండా ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా నెక్స్ట్ చూసేద్దాం ఇంకో రెమెడీ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఓన్లీ వేపాకులు మాత్రమే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అయితే ఇంకా వేపాకులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటర్ వేయకుండానే మూత పెట్టేసి మిక్సీ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఇంక ఇలా వచ్చేస్తుంది మనకి ముందే వాటర్ వేసుకుంటే ఆ వాటర్ మొత్తం మిక్సీ మొత్తం చిమ్మేస్తాయి అంత కరెక్ట్గా అయితే రిజల్ట్ రాదు ఫ్రెండ్స్ సో అందుకనేసి అయితే ఇంకా వాటర్ వేయకుండానే నేను మిక్సీ గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసేస్తున్నా సో ఇంకా ఫైనల్గా మిక్సీ అయితే పట్టేసుకున్న తర్వాత దీన్ని అయితే వడపోసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇంక ఇలా వడపోసుకుంటున్నాను
తర్వాత వచ్చిన లిక్విడ్ ని మనం ఆల్ అవుట్ రీఫిల్ లో అయితే ఇంకేసుకోవాలి ఈ లిక్విడ్ ని చూడండి ఇలా దీంట్లో వచ్చేసైతే మనం కర్పూరం మనం దీపం పెట్టే కర్పూరం ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి కాకపోతే అది ఉన్న లేకున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే అది ఈగల కోసం ఆ స్మెల్ కైతే ఇంకా ఈగలు కూడా ఇంట్లో ఉండా ఫ్రెండ్స్ ఓన్లీ వేపాకు లిక్విడ్ అయితే ఇంకా మనకు దోమలకి పనికొస్తుంది అలాగే హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది తర్వాత ఇంట్లోనైనా ఇంకా ఈగలు కూడా ఉన్నాయి అనుకోండి మనం కర్పూరం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇంకా నాకు ఈగలతో సమస్య పెద్దగా ఏం లేదు కాబట్టి నేను ఇంకా దోమలది తయారు చేసుకున్నాను సో ఇంకా దీన్ని కూడా ఒకసారి ట్రై చేసేసి చూద్దాం ఫ్రెండ్స్ పెట్టేద్దాం ఫ్రెండ్స్ పవర్ కూడా ఉంది కదా ట్రై చేద్దాం ఇంకా మీ ఇంట్లో దోమలు కనుకుంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ దోమలు కనుకుంటే ఇలా ఈగలు కనుకుంటే మాత్రం కంపల్సరీ అయితే కర్పూరం అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ అవి ఈగల సమస్యలు కూడా ఏం ఉండవన్నమాట సో ఇప్పుడైతే నేను ఇంకా ఈ దోమల కోసం అని పెట్టేశాను కదా స్మెల్ అయితే వేపాకు స్మెల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ హెల్త్కి అయితే వేపాకు అన్నది చాలా చాలా హెల్త్ఫుల్ కదా ఫ్రెండ్స్ రెండు టూ టైప్స్ అయితే టిప్స్ చెప్పాను కదా నాకు వచ్చిన ఈ రెండు విధానాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను మీకు కూడా ఏదైనా ఐడియాస్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్ అంతవరకు అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ